సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సతీష్ కుమార్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతదేశ జాగ్రత్త తీసుకొచ్చి మరి ఈరోజు వారి యొక్క పుట్టినరోజు మన హుస్నాబాద్లో జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మనం చూసిన పేపర్లల్లో టీవీలో ఈడీలో ఐటీలో సిబిఐలో ఏమేమి ఉన్నాయో ఇవన్నీ కూడా కక్ష సాధింపు ధోరణితోని తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే ఎక్కడ భారతదేశానికి వీళ్ళు ఎదుగుతారో అని చెప్పి ఒక బాధతోనే ఇవాళ కక్ష సాధింపు మీద ఇవాళ కవితక్క మీద కేసులు పెట్టడం జరిగింది. నిన్న ఈడీ ఎంక్వైరీ కూడా వాళ్ళకు రమ్మని చెప్పడం జరిగింది. మరి చూసినాం సాయంత్రం పూట మళ్ళీ పంపించిన మళ్ళీ 16 తారీఖు మళ్ళీ రమ్మన్నారు. నాకు తెలిసిన వాటికైతే కేవలం రాజకీయంగా ఒత్తిడి తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తే తప్ప కవితక్కకి ఏమాత్రం కూడా సంబంధం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంకా స్కామ్లు కానీ కవితకు కానీ ఈ యొక్క బర్త్డే సందర్భంలో కూడా నేను కవితకు నా హృదయపూర్వకంగా మా తరఫు నుంచి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి వెళ్ళి మేమందరం నీ ఎంబడున్నామక్క, నువ్వేం రందిపడే అవసరం లేదు, నీకు మరక కూడా అంటదు, నువ్వు దేంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి లేవు, కేవలం రాజకీయ కోణంలో కూడా నిన్ను వాడుకుంటున్నాడు బీజేపీ వాళ్ళు అని చెప్పి తెలియజేసుకుంటూ కవితక్క జిందాబాద్, కవితక్క జిందాబాద్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కవితక్క. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే జనహిత ప్రజావాణి కార్యక్రమానికి పలు శాఖలకు సంబంధించిన అధికారులు హాజరు కాకుండా నిర్లక్ష్యం వహించడం గత కొన్ని రోజుల నుండి జరుగుతుంది. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు ఎవరూ హాజరు కాకపోవడంపై తహసీల్దార్ మునిందర్ ను మీడియా ప్రశ్నించగా కార్యక్రమానికి హాజరు కాని అధికారులపై సంబంధిత అధికారులకు నివేదిక సమర్పిస్తానని వారు అన్నారు. శ్రీశైలం జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల క్రమం ప్రతి సోమవారం మన మండల కార్యాలయం, తహసీల్ కార్యాలయంలో ప్రజావాణి జనహిత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ జనహిత ప్రజావాణి కార్యక్రమానికి మండల స్థాయిలో ఉన్న అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలి. అయితే ఈరోజు కొంతమంది అధికారులు అంటే అటెండ్ కాలేదు. వారికి కూడా అందరికీ మరొకసారి అందరి అధికారులకు ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి జనహిత కార్యక్రమానికి వారి శాఖ తరఫున తప్పనిసరిగా హాజరు ఉండాల్సిందిగా మనం విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా సర్కులర్ కూడా జారీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు హాజరు కానటువంటి అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారు సార్? అది పై అధికారులకు మేము నివేదిస్తాం కానీ అంటే మా పనులు కాదు, అధికారులు కాదు. ఓకే సార్. గిరిజనుల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకర్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సాయిరాం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి ఉత్సవాల్లో వారు పాల్గొని మాట్లాడారు. శంకర్ నాయక్ కానివ్వండి, సురేందర్ కానివ్వండి, నర్సింగ్ నాయక్ కానివ్వండి, ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కూడా అందరూ రిక్వెస్ట్ చేస్తే ఈసారి ఇక్కడ అవకాశం ఇచ్చినాం मैं ऊहिंचा दानिकंटे चाला गोप्पगा మీరందరూ కలిసికట్టుగా ఉండి మంత్రి గారు రిక్వెస్ట్ చేసి మీరు వచ్చిపోతే బాగుంటది మా వాళ్ళ దగ్గరికి దాదాపు 122 నోటిఫైడ్ టెండర్స్ మన దగ్గర 122 దాదాపు 20000 ఓట్లు 27 నూతన గ్రామ పంచాయతీ ఓన్లీ ఫర్ ఎస్టీస్ కే చేసుకున్నాం మనం వాటి మీరు వచ్చిపోతే బాగుంటది అంటే సమయం వెచ్చినటువంటి ఈ కార్యక్రమ ముఖ్య అతిథి ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత పెద్దల అన్న విద్యుత్ శాఖ మాతిలో శ్రీయుతులు గుట్టకల్ల జయదీశ్వరి గారికి మీ అందరి కరతాళ దండ మధ్య హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు 2014 ఎన్నికల ముందట ఒక్కసారి తండాలకు పోయేద్దామని చెప్పి కారు తీసుకొని పోయినా తండాకు చేరుకునే వరకే ఆ కారుని గుర్తుపట్టలేని పరిస్థితి మోటార్ సైకిల్ మీద పోతే వచ్చిన మనిషి ఎవడో గుర్తుపట్టలేని పరిస్థితి వచ్చింది ఎమ్మెల్యేనా మంత్రిని కూడా గుర్తుపట్టలేని పరిస్థితి దుమ్ముతో నిండిపోయి ఒకరు చూసుకుంటే కలిసిపోయినోడు కూడా మోటార్ సైకిల్ తీసి చూసుకుంటే నువ్వోడు అంటే నువ్వోడు నడుపుకునే పరిస్థితి అంత అధ్వానమైన పరిస్థితి ఉండే మన తుంగతుర్తి కావచ్చు సూర్యాపేట కావచ్చు నల్లగొండ జిల్లా కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా తండాల పరిస్థితి ఊరవతలు విసిరేసినట్టుగా ఉండే కానీ మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా ఆ విషయాన్ని గుర్తించి గ్రామ పంచాయతీలుగా చేయడమే కాదు ప్రతి గ్రామ పంచాయతీ కూడా తప్పకుండా డాంబర్ రోడ్డు ఉండాలని చెప్పి ఇవాళ మొత్తం గిరిజన తండాలకు బీటీ రోడ్లు ఇవ్వడమే కాకుండా ఆ గ్రామాలలో అంతర్గతంగా కూడా సీసీ రోడ్లు ఉండాలని చెప్పి వారు ఇచ్చిన నిధులతోని మరి వాళ్ళ తుంగతుర్తి తాలూకాలు కావచ్చు సూర్యాపేట జిల్లాలు కావచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లాలు కావచ్చు ప్రతి తండా కూడా ఇవాళ రోడ్లు వేసుకోగలిగినాం ప్రతి తండాలు కూడా అంతర్గతంగా సీసీ రోడ్ల నిర్మాణం చేసుకున్నాం అన్నిటికీ మించి వాస్తవానికి వ్యవసాయమే ప్రధానమైన వృత్తిగా ఉన్న మనకు ఆనాడు నీళ్ళని కష్టం చేద్దామని మనం అనుకున్న కష్టం చేసే శక్తి ఉన్నా వ్యవసాయం చేసే తెలివి ఉన్నా గత ప్రభుత్వాలు చేసే నిర్వాహకం వల్ల నీళ్లు రాక దెబ్బతిన్నాం బోర్లు వేసుకొని ఉన్న భూములు అమ్ముకుని అప్పలపాలయ్యే పరిస్థితికి వచ్చినాం ఉన్న పుస్తలు అమ్మినాం పశువులు అమ్మినాం చివరికి భూమి కూడా కొంత అమ్ముకొని బోర్లు వేసి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన 2 జేఎస్ఆర్ అన్న చలివేంద్రాలను బీజేపీ నాయకులు ప్రారంభించారు. బీజేపీ నాయకులు జేఎస్ఆర్ హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఏటా వేసవి కాలంలో బాటసార్ల ప్రజా దాహత్య తీర్చడం కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేస్తుండడం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. जनता पार्टी హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు శ్రీ జనపరెడ్డి సురేందర్ రెడ్డి గారు జేఎస్ఆర్ గారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎవరైతే బాటసారులు ఉంటారో ప్రధాన కూడలిళ్ళ వద్ద హుస్నాబాద్ నియోజకవర్గంలోని 12 కూడలిళ్ళ వద్ద ఎవరైతే బాటసారులు ఉంటారో వారి దాహం కోసం వాళ్ళ దాహార్తిని తీర్చడం కోసం కొందరు నీళ్లు లేక కొందరు ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి ప్రధాన కూడలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసినందుకు గాను నగర పార్టీ పక్షాన జేఎస్ఆర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రజలకు ఉపయోగపడే ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉంటే ప్రతి అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ నాయకులు పట్టణ ప్రజలకు నమస్కారం. వేసవి తీవ్రత దృష్ట్యా రాబోయే రోజుల్లో ఎండాకాలం బాగా వచ్చే పరిస్థితులను దృష్టి పెట్టుకొని భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ నాయకులు పెద్దలు జనపరెడ్డి సురేందర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని మల్లచెట్టు చౌరస్తా అదేవిధంగా అక్కనపేట రోడ్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద 2 చలివేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఈ చలివేంద్రాలు ప్రజలకు స్వచ్ఛమైన